నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు రాత్రిపూట మనము కొంచెం అన్నం అన్నా ఉంచాలి అనేది అంటుంటారు అంటే మొత్తం క్లీన్ చేసేసుకోకుండా ఎందుకంటారు దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా అన్నం ఒకటైనా కూరలు పప్పు చారు పెరుగు అన్నీ ఉంచాలని చెప్పారా పెద్దవాళ్ళు అన్నం ఒకటే విన్నాను రమ్గారు నేనైతే ఎందుకు ఉంచాలో చూద్దాం పొద్దున్నే నువ్వు అన్నం తింటావా ఎవరికైనా ఇవ్వాలి మనం తినాలి చద్దెన్నం తిని పనులుకి వెళ్ళగలిగే రకపు పనులు ఉండాలి ఎవరైనా అర్ధరాత్రి అపరాత్రి వస్తే ఉండాలి పాత కాలంలో చెప్పిన మాట ఇది ఎంత పురాతనమైన వాక్యమో రాత్రి గిన్నెలు ఖాళీ చేసేయకూడదు గిన్నెల్లో ఉంచాలి లేకపోతే అదేదో దయం వస్తుంది భూతం వస్తుంది ఇంకోటి ఏదో వస్తుంది దరిద్ర దేవత చుట్టుకుంటుంది ఇలాంటివి చెప్పేవాళ్ళు మొత్తం అంతా తుడిచేసినట్టు లేదా మనం ఉన్న ముగ్గురు నలుగురికే సరిపడేగా వండుకుంటే అర్ధరాత్రి అపరాత్రి ఎవరైనా చుట్టమో పక్కమో పక్కింటి వాడో ఏ కనీసం ఆఖరి ముష్టివాడో వాకిట్లో వచ్చి ఉంటే అతిథి అభ్యాగతులు వస్తే రోడ్డు మీద నడిచిపోయేవాళ్ళు మన వాకిట్లో మన అరుగు మీద పడుకోపోతే వాళ్ళకు ఒక ముద్ద పెట్టడం కోసం ఆ మాత్రం అన్నం ఉంచు తుడిచేయబోక అని చెప్పేవారు ఏ కాలం నాటి మాట అది మనం అసలు పాతకాలపు పద్ధతులు ఒక్కటి పాటిస్తున్నావు నా కోపం చేస్తుంది వింటే ఒక్కటి పాటించాం మనం పొద్దున్నే లేచి మొహాలు కడుకుంది సూర్యుడికి దండం పెట్టుకుంట్రా రకరకాల తిట్టాలి మీ మొహాలు మండ అని పెద్దవాళ్ళు చెప్తే ఎవ్వరు చేయరు ఈ పాతకాలపు సిద్ధాంతాలను మాత్రం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటారో ఒక్కడ లేవడు పొద్దునే మనం చేయాల్సిన విధి అది చెయ్యం పాతకాలం నుంచి వచ్చిన పద్ధతి ఇప్పుడేమో మనం వీళ్ళు వెంబడి మనం మానేసుకున్నాం మన ఇష్టం మన ఇష్టం ఇది మాత్రం మన ఇష్టం కాదు పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే ఇదివరకటి రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్స్ ఉండేవి కాదు బాటసారు ఎప్పుడో బయలుదేరి ఎప్పటికో చేరేవాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి రా వచ్చేవాళ్ళు బాటసారులు ఎవరైనా ముష్టివాళ్ళు పగలల్లా తిరిగి ఆహారం దోనకరి ముష్టివాడు మన వాకిట్లోకి వస్తే పోర్లే పాపం ఆకున్నవాడికి ఒక ముద్ద పెట్టడం కోసం ఖాళీ చేయొద్దు ఒకటి తెల్లవారి పొద్దున దాని తోడు అప్పుడు పొయ్యి వెలిగించుకునేది ప్రక్రియ చాలా పెద్దది కాదు రాత్రి ఎవరన్నా చుట్టం వస్తే గబుకున్నప్పుడు ఇప్పటిలాగా టింగని లైటర్ పెట్టి టాకమని వెలిగించేందుకు అప్పుడు అవకాశం ఉండేది కాదు పొయ్యి వెలిగించుకోవాలి ఆ పొయ్యిలు అందరికీ ఇళ్లల్లో ఉండేవి కాదు వీధి వైపు పొయ్యి వాకిట్లలో పెరంలల్లో ఉండేవి పొయ్యి చీకటి పడ్డాక పొయ్యి దగ్గర కూర్చుని వంటలు గింటలు చేయలేరు పెంద్రాలే వండేసుకునేవాళ్ళు ఆ కాలపు విధానం చేయాలి ఇప్పుడు నువ్వు రాత్రి ఒక ముద్ద అన్నం ఉంచావు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా దాన్ని తిరగమాత వేసుకుని తినేస్తామా తిరగమాత వేసుకుని తినేసేయచ్చు దద్దోజనం చేసుకుని తినేసేయచ్చు లేకపోతే ఏమంటారు టమాటా రైస్ చేసుకుని తినేయచ్చు కానీ మనం అవేం చేయట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేరే వ్యవహారాలు ఉంటాయి మధ్యలో మనకి డయాబెటీస్ ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు పిల్లలు కడుపుతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు మనకి నడు నొప్పులు ఉండొచ్చు నిలవబడిన అన్నం తింటే మనకి సూటు కాకపోవచ్చు రకరకాల వ్యవహారాలు చివరికి ఈ అన్నం ఎక్కడికి వెళ్తుంది డస్బిన్లోకి వెళ్తుంది ఈ డస్ట్బిన్లోకి వెళ్ళడం కోసం ఆ రాత్రి ఉంచమన్నది కాదు నువ్వు పొద్దున్న లేచి వినియోగం చేయగలిగితే ఉంచు ఇప్పుడు కూడా పొద్దున్నే నువ్వు రాత్రి కాస్త నుండి పాలు పోసి ఓ పెరుగు పెళ్ళేసి తోడు పెట్టి పొద్దున్నే తింటావు లేదా పొద్దున్న అన్నం కాస్త కలిపేసి అంత పెరుగన్నం భర్తో భార్యో పిల్లలో ఎవరో ఒకళ్ళు తినేస్తారు వేస్ట్ చేయకూడదు కదా అప్పుడు చెప్పిన విధానం ఎందుకంటే ఈ ఆలోచనలతోటి చెప్పబడింది అంటే అప్పుడు ఓన్లీ బాటసార్ల కోసమే చెప్పారేమో బాటసార్లు చుట్టాలు అదే బాటసార్లు చుట్టాలు అంతే తప్ప పెరిగేసుకోవటానికి లేదా పాలు పెట్టి తోడేసుకోవటం ఈ అన్నం ఈ పర్పస్ కాదు లేదా పొద్దున్నే పొద్దున్నే చద్దన్నం తినే పనిలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం అన్నం ఉంచుకునేవాళ్ళు పొద్దున్నే చద్ద అన్నం తినేవాళ్ళం మరి వ్యవసాయదారులు వాళ్ళంతా పొద్దున్నే అన్నాలు తినేవాళ్ళు పని చేసుకుని ఆడపిల్లలు అందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు మేము కూడా చిన్నప్పుడు చద్దన్నమే తినేవాళ్ళం మే కాదు చద్దన్నం కూడా తినేవాళ్ళం అవకాశం ఉంటే రాత్రి అన్నం పొద్దున ఇంకా వేరే టిఫిన్ లేదు నాన్న పెద్దని తినట్టు ఆవకాయ పెరుగని కలుపుని హ్యాపీగా తినేసి వెళ్ళిపోయేవాళ్ళు ఏ తర్వాణిలో అవయో చేసుకునేవాళ్ళు విధానాలు ఆనాడు వేరు ఈరోజు విధానం వేరు మనకి మర్నాడు పొద్దున వాటిని వినియోగం చేసే అవకాశం ఉంటే ఉంచుకోండి ఉంచుకోవటం కోసం వండుకోకండి మిగిలితే పారేయద్దు పొద్దున వాడుకోండి పారేసేదాన్ని వారేయమని శాస్త్రం అట్లా వేస్ట్ కాకుండా ఉండేటట్లయితే రాత్రన్నం అన్నం ఉంచుకోవచ్చు ఉంచుకోవాలి లేకపోతే మంచిది కాదు లాంటిది మాత్రం పొరపాటు నువ్వు పొద్దున్న తినవు దాన్ని పని మనిషి కూడా ఇవ్వవు నీకు పని మనిషి లేదు లేదా మీ పని అమ్మాయి పట్టుకెళ్ళదు తిందో నువ్వు డస్ట్బిన్లో పడేస్తావు రాత్రి ఉంచడం శాస్త్రం కాబట్టి ఉంచాము ఉంచడం కోసం ఎక్కువ వుండాము లాంటివి ఆలోచనలు చేయబోకండి ఈ రోజుల ప్రకారం మారండి ప్రత్యేకించి నిజం చెప్పాలంటే మనం కూడా చాలా వీడియోలు చేసాం చద్దన్నం తినండి అని ఎంకరేజ్ చేసాం దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్పుకున్నాం కదా తింటే 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 ఉంచుకోమంటున్నారు పైగా మళ్ళీ చద్దన్నం కూడా శీతాకాలం తినండి అని నేను చెప్పాలి చెప్పలేదండి శీతాకాలాలు తినకూడదు చలి రోజుల్లో తినకూడదు చలికాలం అంతా వేడి వేడి అన్నం తినాలని ఆ వీడియోలు కూడా చేసాం అవునవును కేవలం వేసవి కాలం కోసమే మాట్లాడు మాట్లాడుకుంటే బాగుంటుంది మనకేంటంటే శరీరానికి ఏమి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఈ రోజుల్లో కావాలి చేయాలి అన్నం మిగల్చాలి అంటే మర్నాడు పొద్దున్న దాని వినియోగాన్ని ఆలోచించుకోండి అమ్మా పురాతన కాలంలో చెప్పారు కాబట్టి అన్నం మిగల్చాలని వండపోకండి ఊరికే వస్తున్నాయి బియ్యం యాభై రూపాయలు లేనిదే కిలో వస్తున్నాయండి అసలు ఒక అన్న గుప్పెడి గింజలు పారేస్తే రూపాయలు పారేసినట్టే ఒక ఎనిమిది పది రూపాయలు పారేసుకున్నట్టే ఏది పది రూపాయలు ఇస్తా విసిరే బయటికి విసిర మనం అన్నం అయితే బిన్లో వేసేస్తామా అసలు చేయకూడదు కదా అసలు అన్నం ఎప్పుడు వృధా చేయకూడదు చెయ్యకూడని పనే అది నువ్వు పది నోటు పారేస్తే ఎవడికైనా దొరికితే ఏదైనా కొనుక్కుని తింటాడు బతుకుతాడు ఎవడో అవును నువ్వు పాడైపోయిన అన్నాన్ని పారేస్తే ఎవరికి ప్రయోజనం వృధా కదా అది వృధా కాదు కాబట్టి పాతకాలపు పద్ధతులు మనకి ఉపయోగపడే వ్యవహారాల కోసం చెప్పారు కానీ విధానం సిద్ధాంతం ప్రకారం చెప్పబడలేదు ఏ పాతకాలపు సిద్ధాంతమో సిద్ధాంతాలు కావవి ఉపయోగం ఉండాలి ఉపయోగం ఉంటే ఉంచుకోండి చేసుకోండి లేనప్పుడు ఈ పాత ఇంట్లో చెప్పారు మా మా మమ్మల్ని కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి 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 అనుగుణంగా మార్చాలి ఈ అన్నం ఉంచకపోతే మనకి లక్ష్మీదేవి ఉండదు లేదా దరిద్ర దేవత మన ఇంటికి వస్తుంది లాంటివి నమ్మకండి అదైతే కాదు మా తోడుకోడలు చెప్తుంది హిందీ ఒరియా వాళ్ళు పాత్రలు కరుస్తాయిట పాత్రలు కరుస్తాయి బాబీ గిన్నెల్లో నీళ్లు పోయాలి అంటుంది పాత్రలు కరవటం అంటే ఏమింది రేపొద్దు ఎండిపోయి పకోడి ముక్కలు తోమలేవు నువ్వు రాత్రి ఏం చేయాలి మెతుకులన్నీ ఖాళీ చేసి శుభ్రంగా నీళ్లు పోత పెడితే పొద్దున్న చకచకా తోమేసుకోవచ్చు ఇవన్నీ వాళ్ళ సిద్ధాంతాలు నైతో పాత్రలు కాటేంకే హామే అంటుంది అదే డైలాగ్ అన్న పాత్రలు ఎందుకు కరుస్తాయి పాత్ర కరవదు నువ్వు తోమలే పోతావు రేపొద్దు అవును అది కదా పాతకాలపు మాట మనకు చెప్పేది పిల్లలకి ఇలా అర్థం కాదని ఒకళ్ళని చెప్పే అవునా అలా అన్నావు అనుకో పాత్రలు కరుస్తాయి కరవ్వు నీకు గిన్నెలు ఇట్లా మొదలవు అని చెప్తే నేను గట్టిగా తోమేస్తాను ఇప్పుడు నీళ్ళు పోయడానికి నాకు బద్ధకం అంటారు అవును అలా కాకుండా ఒక చిన్న భయం పెడితే ఇది వింటారని చేస్తారని చెప్పబడిందే కానీ పురాతనమైన పద్ధతి అయినా మీ ఆలోచన ఈ రోజుకి అనుగుణంగా వస్తువు వృధా కాకుండా ఉపయోగపడేలాగా ప్లాన్ చేసుకోండి పాత పద్ధతుల్ని కంటిన్యూ చేయొచ్చు మన అవసరాన్ని అవకాశాన్ని బట్టి అంతే రైట్ రమ్ గారు నమస్తే నమస్తే జా